ఫ్రెండ్ అందరికీ వెల్కమ్ టు కాస్టిక్ ఎనర్జీ టారో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇవాళ టాపిక్ ఏంటంటే, థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న మీ పార్ట్నర్స్ ఎవరైనా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందా, మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా, వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అవన్నీ ఈరోజు మనం రీడింగ్లో చూసేద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరైనా చూడొచ్చు. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్స్ ఇవ్వండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు పర్సనల్గా రీడింగ్ తెలుసుకోవాలంటే, మీ పర్సనల్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే వాట్సాప్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థర్డ్ పార్టీ రిలేషన్లో మీ పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? థర్డ్ పార్టీ అంటే ఒక రొమాంటిక్ పార్టీ, థర్డ్ పార్టీయే కాదండి, వాళ్ళ ఫ్యామిలీతోనా వాళ్ళ పేరెంట్స్తో ఉన్న థర్డ్ పార్టీయే. రొమాంటిక్ పార్ట్నర్ వచ్చినప్పుడు నేను రీడింగ్లో చెప్తాను. ఓకేనా? చూసేద్దాం మీ పార్ట్నర్స్ అక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఇవాళ మనం రీడింగ్లో చెక్ చేసేద్దాం. చెప్పండి యూనివర్స్, చూసే వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉన్నారా, ఏం ఆలోచిస్తున్నారు. కార్స్ ఎలా వచ్చాయో, ఈస్ ఆఫ్ పెయింట్ కార్స్. ఇప్పుడు మీ పార్ట్నర్స్ అయితే సెకండ్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే గతంలో దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని, అమూల్యమైన గిఫ్ట్ని తన కోసం అంటే మిమ్మల్ని పంపించారు మీ రిలేషన్లో. అలాంటి రిలేషన్ వదిలేసుకొని వాళ్ళు థర్డ్ పార్టీని ఎంచుకొని వెళ్ళిపోయారు. అంటే మీరు ప్రేమని ఇస్తుంటే వాళ్ళు వద్దని వాళ్ళే అవాయిడ్ చేసేసారు ఈ రిలేషన్ని, మిమ్మల్ని కానీ వద్దనుకొని వెళ్ళిపోయారు. అందుకని ఇప్పుడైతే వాళ్ళు ఎలా ఉన్నారు పరిస్థితి చూడండి. కార్డ్స్ అన్నీ ఎలా వచ్చాయని ఒక్కటి పాజిటివ్ కార్డ్స్ రాలేదు, అన్ని నెగిటివ్ కార్డ్స్. చాలా సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ అంటే తను ఏంటంటే ఆల్మోస్ట్ ఈ రిలేషన్లో చాలా బాధలు పడుతున్నారు, సఫర్ అవుతున్నారు. ఒక రకంగా హ్యాపీనెస్ అంతా కోల్పోయారు వాళ్ళ రిలేషన్లో. ఎప్పుడెప్పుడు అక్కడ థర్డ్ పార్టీ నుంచి వచ్చేయాలి, అక్కడ ఎండ్ చేసుకొని అక్కడ ఆ రిలేషన్ ఎండ్ చేసుకొని వచ్చేయాలనుకుంటున్నారు. ఎప్పుడు అంటే నేను చేసిన తప్పులకి ప్రేయర్ చేస్తున్నారు, అంటే నాకు ఆ థర్డ్ పార్టీ నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది, అంటే నేను చేసిన తప్పులకి కర్మ ఎప్పుడు ఫినిష్ అవుతుంది అని వాళ్ళు రోజు ప్రేయర్ చేస్తున్నారు. ఇంత బాధపడుతున్నారు అంటే అక్కడ థర్డ్ పార్టీ దగ్గర వెళ్ళిన దగ్గర, థర్డ్ పార్టీ ఇక్కడ రొమాంటిక్ అయితే ఇప్పుడు ఈ కార్స్లో అయితే ఇప్పుడు వరకు ప్రస్తుతానికి అయితే రాలేదండి. అంటే ఈ రిలేషన్కి తను వద్దనుకొని వెళ్ళిపోయి అక్కడైతే హ్యాపీగా అయితే లేరు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక క్రాస్ రోడ్లో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రజెంట్ ఎలా తీసుకోవాలి అంటే థర్డ్ పార్టీ మాట వినాలా, అక్కడే ఉండాలా, మీ దగ్గరికి రావాలా, వాళ్ళు ప్రజెంట్ ఆలోచన అదే. అందుకని ఇప్పుడు వాళ్ళు అంటే కామ్గా ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, అక్కడైతే హ్యాపీగా లేరు. అంటే ఒకవేళ ఫ్యామిలీనే అంటే ఫ్యామిలీ మాట వినాల్సి వచ్చి మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఇప్పుడు అక్కడ అక్కడి నుంచి వచ్చేయాలనిపిస్తుంది, వెయిటింగ్ చేస్తున్నారు మీకోసం.
మీకోసం వెయిటింగ్ చేస్తున్నారు, ఎన్నాళ్ళు ఈ దూరం అనుకుంటున్నారు. అక్కడైతే అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, రాత్రులు అయితే నిద్ర లేదు. అంటే నేను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తీసుకొని నా లైఫ్లో వచ్చిన మంచి అవకాశాన్ని నేను మిస్ చేసుకున్నాను, ఇప్పుడు బాధపడుతున్నారు. అంటే రెండు రకాల కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు తను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోకుండా మిమ్మల్ని వదిలేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నారు. చూడండి, మీరు ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కడో చూస్తున్నారు, అందుకని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకు నేను నా లైఫ్లో మంచి అవకాశాన్ని, మంచి రిలేషన్ని, మంచి పార్ట్నర్ని నేను చేతులారా దూరం చేసుకున్నానని ఇప్పుడు మీకోసం వెయిట్ చేస్తున్నారు, చాలా నుంచి వెయిట్ చేస్తున్నారు, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు, అక్కడి నుంచి రావడానికి కూడా ట్రై చేస్తున్నారు. అంటే ఇది ఎండ్ చేసేసి మళ్ళీ మీతో రీకన్సల్ అవ్వాలి ఈ రిలేషన్ని అనేది ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు. అంటే థర్డ్ పార్టీ రిలేషన్ నుంచి కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి కానీ నేను ఎప్పుడు బయటపడతాను, మళ్ళీ నా పార్ట్నర్ని ఎప్పుడు కలుసుకుంటాను అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఏంటంటే మీ పార్ట్నర్ కొంచెం ఒక మొండి ఈగో ఉంది, ఒక డామినేట్ నేచర్ ఉంది. అంటే ఈ రిలేషన్లో తన ఈగోతో కూడా మిమ్మల్ని దూరం చేసుకోవచ్చు, లేదంటే సైలెంట్గా ఉండి మీ మీద ఉన్న ప్రేమని అంటే మీరు చూపిస్తున్నప్పుడు మిమ్మల్ని తిరస్కరించి ఉండవచ్చు, మీ ప్రేమని వద్దనుకొని ఉండొచ్చు. ఎందుకంటే తను ఒక రకంగా డామినేట్ నేచర్ కలిగినవారు, మొండి, అహంకారం, అలాంటి కన్ఫ్యూజన్ మైండ్, అలాంటి పొగరు నేచర్తో కూడా తను మిమ్మల్ని వద్దని ఉండవచ్చు. ఇప్పుడు వాళ్ళు అది బాధపడుతున్నారు, అది ఫీల్ అవుతున్నారు, అది ఆలోచిస్తున్నారు. అందుకని ఇప్పుడు మౌనం వహించున్నారు, మౌనం వహించి మళ్ళీ మీకోసం సైలెంట్గానే వాళ్ళు ఒక మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇంకా మౌనం అయిపోయి అయితే మీ మీదైతే చాలా ప్రేమ ఉంది, పైకైతే చూపించరు కానీ లోపల ప్రేమ ఉంది, మిమ్మల్ని దూరం చేసుకునేందుకు మీకోసం వెయిట్ చేస్తున్నారు, అక్కడైతే హ్యాపీగా అయితే లేరు ప్రజెంట్. చూద్దాం ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి. అక్కడైతే మీకోసం వెయిట్ చేస్తున్నారు, ఈ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళకి ఎప్పుడు ఫినిష్ అవుతుంది అనైతే వాళ్ళు 1000 కళతో ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఇంకా వాళ్ళ ఆలోచనలు మీ మీద ఎలా ఉన్నాయి. మీ లైఫ్లో మళ్ళీ వాళ్ళు చాలా ప్యాషన్గా రావాలనుకుంటున్నారు, చాలా ఒక రకమైన ధైర్యంతో ఉత్సాహంతో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ కావాలనుకుంటున్నారు. అక్కడైతే వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదండి, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అంటే వాళ్ళు ఒక రకమైన డామినేట్ నేచర్ అంటే ఈగో, వాళ్ళ ఒక మెంటాలిటీ నేను చెప్పిందే వినాలి అనే తత్వం అయితే ఉంది. వాళ్ళైతే ఇప్పుడు
హిప్నటైజ్ లాగా చేస్తున్నారు, మళ్ళీ మిమ్మల్ని మైండ్ గేమ్తో ఆడు, మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి కానీ తన గ్రిప్లో కానీ మళ్ళీ మిమ్మల్ని తెచ్చుకోవాలైతే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని చూసి వాళ్ళు ఒక రకంగా జెలసీ పడుతున్నారు, ఈర్ష్య పడుతున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, మీరు సంతోషంగా ఉన్నారు, ఫైనాన్షియల్గా స్టేబుల్ అయి ఉన్నారు, సెటిల్మెంట్ అయిపోయినారు. మీరు ఒక్కరు ఇప్పుడు చాలా అంటే ఎవరు వద్దని మీరు ఓన్గా మీ ప్రశాంతంగా జీవిస్తున్నారు. మీరు అలాంటిది ఇప్పుడు మీ పార్ట్నర్కి నచ్చడం లేదు. ఎందుకంటే మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయి మీరు ఇస్తున్న ప్రేమని కాదనుకొని మీరు అవసరం లేదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా లేరు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకి చాలా బాధలు, ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళు కర్మ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళ పరిస్థితులు అన్ని డౌన్లో జరుగుతున్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హ్యాపీగా లేరు, వాళ్ళకి కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇలాంటి జరుగుతున్న మూమెంట్లో వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఈర్ష్య వస్తుంది. నన్ను వదిలేసినప్పుడు అంటే నేను వదిలినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఎలా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు కదా, ఉండాలి కదా, మరి నేను ఎందుకు బాధపడుతున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారే ఎలా ఉన్నారు ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తూ మళ్ళీ మీ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారంటే మళ్ళీ గతంలో ఉన్న తన అదే డామినేట్ నేచర్ మళ్ళీ మీ మీద ప్రయోగించాలి, మళ్ళీ మీ లైఫ్ని తన కంట్రోల్ తెచ్చుకోవాలి. ప్రజెంట్ అదే ఉంది, థర్డ్ పార్టీ అయితే ఉందండి, ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో హ్యాపీగా లేరు, కానీ అక్కడైతే ఎండ్ అయితే కాలేదు, వాళ్ళు ఎండ్ అయితే కాలేదు, క్లోజ్ అయితే కాలేదు, కానీ వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా లేరు. మిమ్మల్ని చూసి వాళ్ళు బాధపడుతున్నారు, ఈర్ష్య పడుతున్నారు, ఒక రకమైన జెలసీ ఫీల్ అవుతున్నారు. అందుకని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం ప్లే చేస్తున్నారు మీ దగ్గరికి రావటానికి, మళ్ళీ ఇది వరకు ప్రయోగించిన మైండ్ గేమ్ ఆడుతున్నారు, మీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీరే వచ్చి మాట్లాడే విధంగా ఏమన్నా ఉంటే అలాగా మేనిఫెస్టేషన్ కానీ అలా చేస్తున్నారు, మళ్ళీ మీరే మీరు మాట్లాడాలని వాళ్ళు చూస్తున్నారు. అందుకని వాళ్ళు ఇప్పుడు మాస్క్ వేసుకున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ అంటే చూడండి ఎంత ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి, ఒక ప్యాషన్గా రావాలనుకుంటున్నారు, కానీ ఇదంతా నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మాస్క్ వేసుకున్నారు, పైన ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది. మాస్క్ వేసుకున్నారు కాబట్టి పైన మీ మీద ప్రేమ ఉన్నట్టు చెప్తారు, కానీ మీ మీద అయితే ప్రేమ లేదు. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉన్నారు అది వాళ్ళు భరించలేకపోతున్నారు. వాళ్ళ మనసులో ఉండేది ఇవే, ఎందుకు అంత హ్యాపీగా ఉన్నారు, నేను ఎందుకు ఇంత బాధపడాల్సి వస్తుంది, నాకు ఏవి అంటే నేను ఇంత బాధపడుతున్నాను కదా, నా లైఫ్లో ఎన్ని లీగల్ సమస్యలు ఉన్నాయి అని. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి, ఇక్కడ ఒక ఫేస్ ఉంది, ఇక్కడ ఒక ఫేస్ ఉంది. అంటే వాళ్ళు ఏది మాట్లాడినా రెండు రకాలుగా మాట్లాడతారు, పైకి ఒక విధంగా మాట్లాడతారు, లోపల ఇంకొక రకం అయితే ఉంటుంది. ఈ రెండు తన డియల్ నేచర్ కనిపిస్తున్నాయి. అందుకని వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు అక్కడ హ్యాపీగా లేరు కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు, మీరు సంతోషంగా జీవిస్తున్నారు. అందుకని మళ్ళీ మిమ్మల్ని తన గ్రిప్లో ఉంచుకోవాలి, అదే వాళ్ళ ప్రజెంట్ ఆలోచన. మళ్ళీ మీరేమన్నా వాళ్ళ మాయలు ఏమన్నా పడిపోయారంటేనో మళ్ళీ వాళ్ళు ఎప్పటికైనా ఇలా వెళ్ళిపోతారు, మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టే వెళ్ళిపోతారు. చూసారు అంత ప్యాషన్గా వస్తున్నారు వాళ్ళు, ఏమన్నా బాధపడుతున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ వల్ల బాధపడుతున్నారు. మీ మీద అయితే ప్రేమ అయితే ఇక్కడ ఏది కనిపించడం లేదు. అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఏముందంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, లీగల్ సమస్యలు ఉన్నాయి, మీరు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు అది చూసి భరించలేకున్నారు. నాకెందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, నేను ఎందుకు ఇలాగ ప్రతి దాంట్లో ఎంత సఫర్ అయిపోతున్నాను అని వాళ్ళు ఇప్పుడు చాలా ఆలోచన చేస్తూ మైండ్ గేమ్ మారుతూ మేనిఫెస్ట్ చేస్తూ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అది ఒక రకంగా నైవంచన చేసి మీతో మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. చూసారా ప్యాషన్తో వస్తున్నారు, ఒక ఒక ధ్యేయం, మనసులో ఒక ధ్యేయం ఉంది, మీతో ఎలాగైనా కాంటాక్ట్ అవ్వాలి. అంటే మీ లైఫ్లో హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారు, మీరు బాగా ఫైనాన్షియల్గా స్టేబుల్ అయి ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అది చూసి మీ పార్ట్నర్ అక్కడ తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. ముందు ఏంటంటే థర్డ్ పార్టీతో ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఫైనాన్షియల్గా వాళ్ళకి అసలుకి ఏమి లేదు, కోర్ట్ సమస్యలు. అందుకని వాళ్ళు ఇప్పుడు మీ లైఫ్లోకి
ఇప్పుడు ఇటు రావాలనుకుంటున్నారు. కేవలం మళ్ళీ మిమ్మల్ని తన గ్రిప్లో ఉంచుకోవాలి, మళ్ళీ తన డామినేట్ నేచర్ మీ మీద ప్రయోగించాలి, మళ్ళీ మిమ్మల్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. అంటే థర్డ్ పార్టీ దగ్గర అలాంటి పరిస్థితి అయితే రావటం లేదు తనకి. అందుకనంటే మీరు ఈ గతంలో వాళ్ళు చెప్పిన మాట వినేవాళ్ళు అంటే అందుకని సైలెంట్గా మీ పని మీరు చూసుకుంటున్నారు కాబట్టి అలా మాట వినేవాళ్ళు. ఇప్పుడు అది వాళ్ళకి నచ్చుతుంది, అందుకని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు. అది అనమాట ప్రేమతో అయితే కాదు. మీ లైఫ్లో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా సంతోషంగా ఉన్నారు, అది దానికి నచ్చటం లేదు. తన బాధలు ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అవన్నీ మీ దగ్గర నుంచి మళ్ళీ లాక్కోవటానికి లేదంటే మీ లైఫ్ మీద మళ్ళీ తన ఒక అథారిటీ చూపించడానికి మిమ్మల్ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి అయితే వస్తున్నారు. మళ్ళీ ఏమన్నా మీరు ఈ రిలేషన్లో ఎంటర్ అయ్యారంటే మళ్ళీ ఏమైనా క్వశ్చన్ చేశారంటే మళ్ళీ ఇలాగ మిమ్మల్ని బాధ పెట్టి అయితే వెళ్ళిపోతారు. ఇదైతే కంపల్సరీ కనిపిస్తుంది. ఇదండి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. అక్కడైతే ప్రజెంట్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇలా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి. చూసారా మళ్ళీ అదే ఈగో, అదే మొండి, అదే డామినేట్ నేచర్ ఉంది. అంటే ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా తను మాత్రం తన మొండి మూర్ఖత్వం మీ మీద చలాయించే ఆ దర్పం అధికారం అయితే తను వదులుకోవాలనుకోవటం లేదు. అలాగే ఉండాలనుకుంటున్నారు, అలాగే ఉంది తన నేచరు. కానీ తన విషయం ఏంటి, మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి అంటే ఇప్పుడు తన బిహేవియర్ అనేది ఎప్పుడు మెచ్యూర్డ్గా ఉండదు. తన బిహేవ్ ఏదనుకుంటే అది చేసేయాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీరు హ్యాపీగా ఉన్నారు, ఆ హ్యాపీని చెడగొట్టడానికో లేదంటే మళ్ళీ మీ లైఫ్ మీద తన కంట్రోల్ తెచ్చుకోవడానికో వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు అనుకోవటం ఏదో ఒకటి ఇప్పుడు చేసేయాలి, అదే వాళ్ళు ప్రజెంట్. అందుకని మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు. వాళ్ళైతే ఏది అనుకుంటే అది వెంటనే చేసేయాలి అంతే, ఆలోచించరు ఏమి చేయరు. అంటే వాళ్ళకి అన్నీ తెలుసు, మనసులో వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ అనుకున్నప్పుడు చేసేస్తారు. వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు వస్తారు, ఇష్టం లేదంటే వెళ్ళిపోతారు. ప్రజెంట్ అది ఆ ఫీలింగ్స్లో ఉన్నారు వాళ్ళు. ప్రజెంట్ అయితే అక్కడ హ్యాపీగా లేరు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అక్కడ ఉండి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలనుకుంటున్నారు, ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు కాబట్టి దాన్ని మళ్ళీ వీళ్ళు మీ నుంచి లాక్కోవాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. మళ్ళీ మీ లైఫ్ మీద తన కంట్రోల్ ఉండాలి, అది వాళ్ళ ప్రయత్నం. ఇదండి ఇవాళ రీడింగ్. మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఉంటానండి, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.